నా పేరు పల్లె సతీష్. మా తల్లిదండ్రుల పేర్లు పల్లె నాగయ్య, సైదమ్మ. మాది సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని రాఘవపురం అనే గ్రామం. నేను ఎంఎస్సీ బీఈడి చదివి తర్వాత తెలుగు భాషపై ఉన్న ఇష్టంతో మళ్ళీ ఎంఏ చేసి నెట్ అండ్ జేఆర్ఎఫ్కి ప్రిపేర్ అవుతున్న క్రమంలో నేను పనిచేస్తున్న మాంట్ఫోర్డ్ స్కూల్లోని నా సహ ఉపాధ్యాయునైన కల్సాని సత్యవతి అక్క ద్వారా నాకు టీఎల్జీ ఛానల్ పరిచయం కావటం జరిగింది. ఆ అక్క చెప్పిన విధానం ప్రకారం టీఎల్జీ ఛానల్ని సందర్శించి ఇడికోజు శ్రీనివాసాచారి సార్ గారి నెట్ అండ్ జేఆర్ఎఫ్ పేపర్ విశ్లేషణను వింటూ నోట్స్ తయారు చేసుకున్నాను. అదేవిధంగా టీఎల్జీ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో సార్ అందించిన అద్భుతమైన మెటీరియల్ను చదివాను. దానివల్ల నాకు ఎగ్జామ్లో చాలా వరకు సార్ చేసిన పేపర్ విశ్లేషణ దాని నుంచి చాలా క్వశ్చన్స్ కలవడం జరిగింది. సార్ యొక్క ఈ నిస్వార్థమైన సేవకు నేను ఎంతో రుణపడి ఉంటాను. ఒక మారుమూల గ్రామంలో ఉంటూ నేను ఈ ఛానల్ ద్వారా చాలా విజ్ఞానాన్ని పొందాను. ఒక సైన్స్ స్ట్రీమ్ నుంచి వచ్చిన నాకు తెలుగు సబ్జెక్టు పైన పూర్తి అవగాహన వచ్చిందంటే ఆ గొప్పతనం సార్దే. ఎందుకంటే ఒక సైన్స్ స్ట్రీమ్ నుంచి వచ్చిన నాకు కూడా అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ క్లాసులు. సార్, మీరు చేసిన సేవ చాలా అద్భుతం. ఎప్పటికీ మా నిరుద్యోగులందరం మీకు రుణపడి ఉంటాము. నేను భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్స్లో జేఎల్ కానీ, డిఎల్ కానీ, డిఎస్సి కానీ సార్ని ఫాలో అవుతూ ఈ క్లాసులను, అద్భుతమైన క్లాసులను విని నేను సాధిస్తానన్న నమ్మకం నాకు కలిగింది. శ్రీనివాసాచారి సార్ గారికి చాలా ధన్యవాదాలు. మన రీసెంట్గా వచ్చిన నెట్ రిజల్ట్స్లో నేను నెట్ క్వాలిఫై కావడంతో పాటు యూజీసీ వాళ్ళు అందించే ఎన్ఎఫ్ఎస్సిలో ఫెలోషిప్కి ఎంపికైన సందర్భంగా సార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లు మీ పల్లె సతీష్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను ఈరోజు ఇచ్చిన నెట్ రిజల్ట్స్లో జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయ్యానండి. ముందుగా మన ప్రియ గురువు గారు డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి సార్, మీకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ మీ గురించి మన యూట్యూబ్ టీఎల్జీ ఛానల్ గురించి ఎంత మాట్లాడడం తక్కువే సార్. ఎందుకంటే చాలా బ్రిలియంట్ టాపర్స్ కూడా అచీవ్ చేయలేని కొన్ని అలాంటి ఎగ్జామ్స్ మనకు యూజీసీ జేఆర్ఎఫ్ అలాంటి దాన్ని మీరు చాలా ఈజీ మెథడ్స్లో, ఎలిమినేషన్ టెక్నిక్స్లో చెప్పిన విధానం, మీరు చెప్పిన విధానంలో పేపర్ చేయడంలోనే సక్సెస్ ఉంది సార్. అది నాకు పూర్తిగా అర్థమైంది. మీరు ఏ విధంగా అయితే పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదే విధంలో నేను అక్కడ పేపర్ చేశాను. ఆ రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నేను మీకు మెసేజ్ చేశాను సార్, చాలా బాగా చేశాను సార్, మీ టెక్నిక్ బాగా హెల్ప్ అయింది, డెఫినెట్లీ వస్తుంది అనే నమ్మకంతో వెయిట్ చేశాను. వచ్చింది సార్ ఫైనల్లీ. అండ్ శ్రీనివాస్ సార్ గారు, ఇవాళ వచ్చిన యూజీసీ రిజల్ట్స్ నేను భగవత్ దేవల్న ఫస్ట్ అటెంప్ట్లోనే నెట్ క్వాలిఫై అయ్యాను. నా ఉత్తీర్ణతలో సింహభాగం మీ కోచింగ్ అని నేను ముఖ్యంగా చెప్పవలసిన అవసరం లేదు. మీ పాత పేపర్ల అనాలిసిస్, వీడియోలు వినే ఎగ్జామ్ రాశాను. మీ అనాలిసిస్ ఒక వినూత్న పద్ధతిని సాగింది. ఒక పేపర్ అనాలిసిస్ చేస్తే 4 ఆప్షన్స్ మొత్తం అనాలిసిస్ చేశారు కనుక 4 పేపర్లు అనాలిసిస్ చేసినట్టయింది. క్వశ్చన్స్ కూడా రిపీట్ అవడం వలన వీడియోలు వినడంతోనే డైరెక్ట్గా ఎగ్జామ్ రాయవచ్చు. ఉదాహరణకు మనకు తాళ వ్యాకరణంలో కన్నడం మరియు తమిళం గురించి భేదాలు, అట్లే లక్షార్థ సిద్ధి అంటే దాహం, ముష్టి మొదలగు, సూది మొదలగు పదాలు రిపీట్ కావడం వల్ల ఎగ్జామ్ రాయడానికి ధైర్యం ఈజీగా వచ్చేసింది. ఈ కృషి ఇంకెంతో విద్యార్థులకు ఉపయోగం అవుతుంది. అట్లే మీరు అనారోగ్యం ఉండి బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ కూడా మీరు ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేయడం వల్ల చాలామంది విద్యార్థులకు ఉపయోగమైంది, ఇంకా కొంతమందికి ఉపయోగం కూడా అవుతుందని ఆశిస్తున్నాను. మీకు మరొకసారి కృతజ్ఞతలు. ఈ నా క్వాలిఫై కావడానికి మేజర్ రోల్ మీదే అని ఎటువంటి సందేహం లేకుండా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాసాచారి.